हाई फ्रेंड्स ఈరోజు మనం ఒక ఫీట్ కి ఎన్ని లీటర్ల వాటర్ పడతదో ఈ వాటర్ ట్యాంకులకి ఎలా మనం వాటర్ కొలవాలో తెలుసుకుందాం। ముందుగా ఒక స్క్వేర్ ఫీట్ కి ఎన్ని వాటర్ పడతదో తెలుసుకుందాం। ఇది హైట్ 1 feet, वीटकोचर की इधी పొడవు వెడల్పు ఎత్తు దీనికి వచ్చేసరికి మనకి 28 లీటర్స్ పడుతుందన్నమాట। అలాగే ఒక వాటర్ ట్యాంక్ ని తెలుసుకుంటే పొడవు వచ్చేసేది 8 ఫీట్లు, అలాగే వెడల్పు వచ్చేసి 4, పొడవు వెడల్పు, ఇంకా లోతు 6 ఫీట్లు। పొడవు 8 ఫీట్లు, వెడల్పు 4 ఫీట్లు, లోతు వచ్చేసి 6 ఫీట్లు। ఇప్పుడు దీన్ని ఎట్లా కాలిక్యులేషన్ చేయాలంటే పొడవు ఇంటూ వెడల్పు, పొడవు ఇంటూ వెడల్పు 32 ఫీట్లు, 32 ఫీట్లు వచ్చేసింది। ఇప్పుడు దీన్ని ముప్పై 2 ఇంటూ 6, 32 ఇంటూ 6 వచ్చేసి మనకి 192 ఫీట్లు। అలాగే మనకి ఒక ఫీట్కి 28 లీటర్లు, ₹5376 లీటర్స్। 8 ఫీట్ల పొడుగు 4 ఫీట్ల వెడల్పున ట్యాంకీకి మొత్తం 5376 లీటర్స్ వాటర్ పడుతుంది అన్నమాట। ఇంకా రౌండ్ కూడా ట్యాంకులు ఎట్లా కలవాలంటే వచ్చేసి చుట్టూ కొలత ఇంటూ ఎత్తు, ఈ ట్యాంకీ మనకు వచ్చేసి చుట్టుకొలత 11 ఫీట్ల 4 ఇంచులు ఇంటూ హైట్ వచ్చేసి 3, 10, ఎత్తు వచ్చేసి 3, 10, ఇలా చుట్టుకొలత వచ్చేసి 1 ఫీట్ల, ఇది వచ్చేసి మనకి 35 ఇది 8 ఫీట్లు వచ్చింది ట్యాంక్కి। దీన్ని మనం లీటర్లకు కన్వర్ట్ చేస్తే 8 989.22 లీటర్స్ 11.4 3.10 ఉన్న ట్యాంకీకి 989.52 లీటర్స్ పడుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.